సార్, యాక్చువల్లీ మేమందరం ఇదే కాన్స్టిట్యుయెన్సీ సార్, భీమవరం నుంచి వచ్చాం, ఇక్కడే ఉండవే అందరం. సో నేను ఇనిషియేట్ చేసేది ఏంటంటే సార్, ముస్లిం రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు 4% ఉంది సార్ ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి ముస్లిమ్స్ని బీసీ కింద, ఓబీసీ కింద, ఓసీ నుంచి ఎందుకు బయ తొలగిచ్చారో వివరణ లేదు సార్. అయితే మా ముస్లిమ్స్లో ఒక క్యాస్ట్ అని ఇలా డివైడ్ చేయడానికి ఏమీ లేదు సార్. సో వాటిల్లో ఇంటి పేర్లు బట్టి ఎస్ బీసీ కింద, ఓబీసీ కింద సయ్యద్ని ఓసీ చేశారు. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ సయ్యద్కి రావట్లేదు సార్. ఇంటి పేరే, దాంట్లో వ్యత్యాసం లేదు, అలాగే డిఫరెన్షియేషన్ కూడా లేదు, ఇద్దరూ చేతి వృత్తి వాళ్ళే. సో సయ్యద్, ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసేటప్పటికీ నాకు ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి మన స్కాలర్షిప్ అన్నది అసలు రాలేదు సార్. ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఇచ్చాము కదా అని చెప్పేసి ఏదో బిస్కెట్ ప్యాకెట్లో ఫస్ట్ బిస్కెట్ మాకు వేసేస్తున్నారు, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటున్నారు. ఎట్లా అంటే, అది పలానా వక్స్ బోర్డ్ ఉంది సార్ మా దగ్గర, దానికి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతి పల్లెటూరులో మసీదు ఉన్నా లేకపోతే ఆ మండలానికి ఒక మసీదు ఉంటే అక్కడ దగ్గరకు ఉన్న పల్లెటూరుల్లో ప్రతి దాంట్లో మాకు సంబంధించిన స్థలాలు, పొలాలు ఉంటాయి సార్. అవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి చేతి కింద ఉన్నాయో, ఇలాంటి భీమవరంలో మాకంటూ ఇచ్చిన ప్రాపర్టీ కూడా లేదు సార్, మసీదుకి వచ్చేసి భీమవరమే. అలాగే ఈ స్టేట్లో ఎన్నెన్ని చోట ఏమేమి ఉన్నాయో, అసలు ఆ కమిషన్ అక్కడ నుంచి వస్తున్న డబ్బు అది ముస్లింకి ఎలాగ చేరుతుంది, ఏ విధంగా చేరుతుంది, అతనికి ఒక బైపాస్ సర్జరీకి చేరుతుందా లేకపోతే అసలు దేనికి చేరుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్, ప్రతిదానికి వెళ్తున్నట్టే వెళ్లాల్సి వస్తుంది, బ్యాంకుల చుట్టూలు అని అయ్యి అని ఈ అని. కానీ ఒక మైనార్టీ లోన్స్ కింద వచ్చి కూడా రావట్లా, మైనార్టీ లోన్స్ కింద వస్తున్నాయి. అట్లాగే మైనార్టీలో ముస్లింకి సంబంధించిన వాళ్ళ హార్ట్ సర్జరీ కానీ ఇప్పుడు ఎలాగైతే ఆరోగ్యానికి సంబంధించిందో, ముస్లిం ఆరోగ్యానికి సంబంధించింది కూడా పెడితే చాలా మేలు అవుద్ది సార్, అదొకటి మర్చిపోతున్నారు. ఎలాగైతే ఆరోగ్యశ్రీ అయితే ఉందో, మళ్ళీ ఎలాగైతే మనం అందరం ఎలా తీసుకుంటున్నారో, ఇవన్నీ ఎలాగైతే ఉందో, ఇప్పుడు వక్స్ఫోర్డ్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ముస్లిం వెల్ఫేర్ కింద పెడుతున్నారు, అక్కడ నుంచి అమౌంట్ ఎలా రిలీజ్ అవుతుందో తెలియట్లా. అట్లాగే ముస్లింకి సంబంధించి ఆరోగ్యశ్రీ, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా కొంచెం మనీ అలాట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది. ఇక్కడ నుంచి వక్స్ఫోర్డ్ ప్రాపర్టీ నుంచి వస్తున్న మనీ ఏమవుతుందో తెలియక వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు, లేకపోతే పలానా రిజర్వేషన్ ఇస్తున్నారు, కాలేజ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మభ్య పెడుతున్నారు సార్. రావట్లేదు సార్, అసలు ఇన్కమ్ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు సార్. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా పొలిటికల్గా వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చి మమ్మల్ని కలిసి ఇలా చేస్తాం అలా చేస్తాం ఖచ్చితంగా అయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వంతు వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు, అంటే ఒక ఆశ్రమం కింద వెళ్ళి అతని దగ్గర చెప్దాం అని చెప్పుకునే ఒక నాయకుడు కూడా లేడు సార్ ఆ పార్టీకి, రూలింగ్ పార్టీకి సంబంధించి. ఎవరో ఒక ఆయనకి ఏదో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేశారు, లేకపోతే ఏదో అయిపోయింది చేతులు దుడిపేసుకున్నారు. మొత్తం 13 జిల్లాలకు కలిపి మన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చేస్తే అయిపోదు కదా సార్. ఆయనకి ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వాలా ఏమీ లే, ఆయన ఏంటంటే జస్ట్ మేము ఏమైనా వెళ్ళినా సరే ఏమైనా ఫార్వర్డ్ చేస్తాం అంటున్నారు, తప్పితే అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఎదరికెళ్ళాలి, ఏమైనా చేయాలి అన్నది కూడా అవ్వట్లేదు సార్. సో దీని తర్వాత ఆయన లీడ్ తీసుకుంటారు సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.